Hi guys, welcome back to our channel. This is Shiva. You are watching Shivaram Tech YouTube channel. Guys, almost 1 month అవుతుందన్నమాట మన ఛానల్లో అయితే వీడియోస్ రాక. ఇప్పటి నుంచి అయితే మనకి రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తుంటాయి గైస్. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. ఈ వీడియోలో మనం పోకో X3 గురించి అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ రోజు అయితే అఫీషియల్గా మనకి పోకో వాళ్ళు అయితే పోకో X3 అయితే అఫీషియల్గా అయితే లాంచ్ చేశారు గైస్. సో టోటల్గా మనం ఆ మొబైల్ గురించి అయితే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. మీరు వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. మీరు ఈ బడ్జెట్లో మొబైల్ తీసుకోవాలి అనుకుంటే 17,000లో ఇది ఒక కిల్లర్ ఫోన్ అని చెప్పొచ్చు. మీరైతే ఎవరైనా మొబైల్ తీసుకోవాలనుకుంటే 17,000 ఆ బడ్జెట్లో వెయిట్ చేయండి ఈ మొబైల్ కోసం. దీనికి ఫస్ట్ సేల్ వచ్చేసి అయితే మనకి September 29 అయితే ఆఫ్టర్నూన్ 12 PM మనకి ఫ్లిప్కార్ట్లో అయితే ఫస్ట్ సేల్ అనేది జరుగుతుంది గైస్. మీరు ఆ సేల్లో పార్టిసిపేట్ చేసేసి మీరైతే మొబైల్ తీసుకోవచ్చు. మనం టోటల్ గా అయితే డిస్కస్ చేద్దాం గైస్. ఇంకా దీని డిస్ప్లే, ప్రాసెసర్ అండ్ అలాగే బ్యాటరీ ఎవ్రీథింగ్ అయితే డిస్కస్ చేద్దాం. మీరు వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు అయితే చూడండి అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. ఫస్ట్ మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ యాక్టివేట్ ది బెల్ ఐకాన్. గైస్ ఫస్ట్ మనం ఈ మొబైల్ డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకి 6.67 ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. ఇందులో మనకి వీళ్ళైతే IPS ప్యానల్ అయితే వీళ్ళు యూజ్ చేశారు గైస్. అండ్ అలాగే ఇది చూసుకున్నట్టయితే మనకి సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనమాట. అండ్ అలాగే మనకి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అనమాట స్క్రీన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 240Hz టచ్ శాంపిల్ రేట్ కూడా మనకైతే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు మనం. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి అయితే గొరిల్లా గ్లాస్ వర్షన్ 5తో దీన్ని అయితే ప్రొటెక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి అయితే వీళ్ళైతే పోకో బ్రాండింగ్ అయితే ఇచ్చారు గైస్. కొంచెం పెద్దగా అయితే ఇచ్చారు పోకో బ్రాండింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో కొత్త విషయం ఏంటంటే ఇందులో మనకి IP53 వాటర్ రేటింగ్ కూడా వీళ్ళైతే తీసుకొచ్చారు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బాక్స్లోనే వీళ్ళైతే మనకి ఫ్రీగా ఒక పౌచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో అయితే డ్యువల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి గైస్. సో ఎవరైనా మ్యూజిక్ లవర్స్ ఉంటే వాళ్ళకైతే బెటర్గా అయితే ఉంటుంది అనమాట. సో ఫైనల్గా మనం ఈ డిస్ప్లే పరంగా చూసుకుంటే ఈ మొబైల్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. మనకి మంచి మంచి ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు గైస్ ఈసారి కొత్తగా. ఇదనమాట టోటల్గా మన డిస్ప్లే. అండ్ అలాగే నెక్స్ట్ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో అయితే వీళ్ళు వచ్చేసి మనకి Snapdragon 732G అయితే వీళ్ళు యూజ్ చేశారనమాట. సో మనం గేమింగ్ పరంగా చూసుకున్నా బెటర్ అని చెప్పుకోవచ్చు. Snapdragon 730G ప్రాసెసర్ కాబట్టి మనకి గేమింగ్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో వీళ్ళు యూజ్ చేసిన గ్రాఫిక్స్ వచ్చేసి Adreno 618 GPU అనమాట. ఇంతకుముందు మనం పోకో మొబైల్స్ తోటి దీన్ని కంపేర్ చేసినట్టయితే ఇది చాలా బెటర్ అని చెప్పవచ్చు. చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట పోకో X2 అండ్ అలాగే ఇంకా వేరే పోకోలో ఉన్న వేరే మోడల్స్ కంటే ఇదైతే చాలా బెటర్ అని చెప్పొచ్చు మనం ఈ బడ్జెట్లో. అండ్ గైస్ నెక్స్ట్ మనం కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో వీళ్ళైతే కెమెరాస్ అయితే డిఫరెంట్గా అయితే అరేంజ్ చేశారనమాట. మనకి క్వాడ్ సెటప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అందులో మనం మెయిన్ కెమెరా చూసుకున్నట్టయితే 64 MP సోనీ IMX682 సెన్సర్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. మనకైతే ఎక్సలెంట్ ఉంటుంది అనమాట కెమెరా అయితే. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ అనమాట, 190 డిగ్రీస్ వరకు అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాక్రో కెమెరా అనమాట, ఇది మనకి 2 MP. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెప్త్ సెన్సర్, ఇది వచ్చేసి మనకి 2 MP అనమాట. సో కెమెరా పరంగా చూసుకున్నా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు గైస్. మనకి సోనీ IMX682 సెన్సార్ అయితే వీళ్ళు యూస్ చేశారు ఇందులో 64 MP అనమాట. అండ్ అలాగే మనం ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే మనకి మిడిల్లో పంచ్ హోల్ కట్లో అయితే 20 MP సెల్ఫీ కెమెరా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు గైస్. కెమెరా పరంగా చూసుకున్న మనకి మొబైల్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 10 వస్తుంది. అండ్ అలాగే MIUI 12 అయితే వస్తుంది గైస్. అండ్ నెక్స్ట్ మనం బ్యాటరీ చూసుకున్నట్టయితే ఇందులో వచ్చేసి మనకి 6000 mAh బ్యాటరీ అయితే వీళ్ళు యూస్ చేస్తే మనకి అది వచ్చేసి 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే మనకి బాక్స్లో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. అండ్ ఫైనల్గా మనం వేరియంట్స్ చూసుకున్నట్టయితే మనకైతే వీళ్ళైతే 3 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు గైస్. అందులో మనకి బేస్ వేరియంట్ వచ్చేసి 6GB RAM 64GB ROM అనమాట. ఇది వచ్చేసి మనకి 17,000 అయితే అవైలబుల్లో ఉంటుంది అనమాట 16,999. అండ్ అలాగే సెకండ్ వన్ వచ్చేసి 6GB RAM 128GB ROM అనమాట. ఇది వచ్చేసి మనకి 18,499 అనమాట, అంటే 18,500 అయితే ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ హైయర్ వేరియంట్ వచ్చేసి అయితే 8GB RAM 128GB ROM అనమాట. ఇది వచ్చేసి మనకి 19,999 అనమాట, అంటే మనకి 20,000 అయితే పెట్టారనమాట వీళ్ళు. సో మనకి ఈ బడ్జెట్లో బేస్ వేరియంట్ అయితే ఎక్సలెంట్ ఫోన్ అయితే చెప్పుకోవచ్చు గైస్. కిల్లర్ ఫోన్. మీరైతే తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అయితే వెయిట్ చేయండి మొబైల్ కోసం అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో వీళ్ళైతే మనకి 2 కలర్స్ అయితే తీసుకొచ్చారు, ఒకటి బ్లాక్ అండ్ ఇంకోటి వచ్చేసి బ్లూ అనమాట. ఇవి గైస్ మనకి టోటల్గా ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి 17,000 అయితే 730G ప్రాసెసర్ అండ్ అలాగే క్వాడ్ కెమెరా సెటప్, 64 MP. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 6000 mAh బ్యాటరీ అండ్ అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ అనమాట. సో ఈ విధంగా అయితే మనకి మంచి మంచి ఫీచర్స్ అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు గైస్. సో అందుకని మనం దీన్ని బడ్జెట్లో కిల్లర్ ఫోన్ అయితే చెప్పొచ్చు గైస్. సో ఇది గైస్ టోటల్గా పోకో X3 యొక్క ఫీచర్స్ అండ్ అలాగే స్పెసిఫికేషన్స్ వచ్చేసి. మీకైతే వీడియో అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నాను గైస్. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ యాక్టివేట్ ది బెల్ ఐకాన్.